సంగారెడ్డి బీజేపీ అభ్యర్థి పులిమామిడిరాజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వర్షం పడుతున్నప్పటికీ సంగారెడ్డి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ప్రచారం చేశారు. ఆయన తెలంగాణలో బీజేపీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో సమస్యలు పెరిగిపోయాయని చెప్పారు పులిమామిడిరాజు. తనను గెలిపిస్తే 3 నెలల్లోనే సమస్యలకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. మన సంగారెడ్డి పట్టణం అభివృద్ధి కావాలన్నా ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయండి. అన్ని వార్డులలో కూడా అత్యధికంగా లీడ్ ఇచ్చి ఖచ్చితంగా మనం భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి మయం, ఏ వార్డులో చూసినా అవినీతి మయం. బొత్తిగుంటలో జేసీబీతో పని చేసి 8 లక్షలు బిల్లులు డ్రా చేసిండ్రు. అలాగే కలవకుంట రోడ్ మధ్యలో హైమాస్ లైట్లు పెట్టమన్నారు, ఎక్కడ పెట్టిండ్రు? అవి కంటికి వచ్చినాయి. ఆ సమాధానం చెప్పాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఉందని చెప్తున్నాను. సంగారెడ్డి చుట్టూ ఉన్న అన్ని కుండలు కూడా కక్షకు గురవుతున్నాయి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి. ప్రతి నెల కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పంటనంతా ఎగవేస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా అవినీతిమయం, ఎక్కడ చూసినా అభివృద్ధికి నోచుకోలేకపోతుంది. పేరు పెద్ద ఊరు తిప్ప అన్నట్టు మన